నమస్కారం అండి. జీవా ఫర్టిలిటీ సెంటర్ ఈ వచ్చే నెల జూలైలో ప్రతి శనివారం ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ నడుపుతున్నాము. సనత్ నగర్, కొంపల్లి, బంజారా హిల్స్, మణికొండలో ఈ క్యాంప్స్ నడుపుతున్నాము. ఈ క్యాంప్స్లో ఫ్రీ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ను, ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటో కనుక్కోండి. ఐవీఎఫ్ ప్యాకేజ్ మీద మంచి డిస్కౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను డాక్టర్ సువర్చలాని, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. అజూస్పర్మియాకి ట్రీట్మెంట్ ఏంటి? అసలు అజూస్పర్మియా అంటే ఏంటంటే కణాలు లేకపోవడం. వీర్యం వస్తుంది కానీ కణాలు లేకపోవడం. ఈ అజూస్పర్మియా చాలా కారణాల వల్ల ఉండొచ్చు. నేను ఒక రెండు మూడు ఈరోజు ముఖ్యమైన విషయాల గురించి చెప్తాను. ఇవి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ గురించి ఉండొచ్చండి. సో మగవాళ్ళకి ఏంటంటే ఒక ఎక్స్ క్రోమోజోమ్, ఒక వై క్రోమోజోమ్ ఉంటుంది. ఈ వై క్రోమోజోమ్లో ఏదన్నా మైక్రో డిలీషన్, అంటే ఒక ముఖ్యమైన పార్ట్ ఏదన్నా మిస్సింగ్ ఉందనుకోండి, లేదా ఇంకొక పార్ట్ డూప్లికేట్ అయిందనుకోండి వై క్రోమోజోమ్లో, ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. కొందరిలో బొత్తిక స్పర్మ్స్ పుట్టకపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏ సెల్స్ నుంచి స్పర్మ్స్ పుడతాయో ఆ సెల్సే లేకుండా పోతాయి అన్నమాట ఈ క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ వల్ల. కొందరికి చాలా తక్కువ స్పర్మ్స్ పుడితే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, అంటే ఈ మైక్రో డిలీషన్, ఈ డూప్లికేషన్ క్రోమోజోమ్స్లో అయినా కొన్ని స్పర్మ్స్ పుడుతుంటాయి అన్నమాట. సో ఇవి బయట వీర్యంలో రాకపోవచ్చు కానీ టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో ఇది ఒక కారణం. రెండోది ఏంటంటే కొంతమంది టెస్టోస్టెరోన్ తీసుకుంటుంటారు. బాడీ బిల్డర్స్ ఉంటారు, జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మసిల్స్ ఎక్కువ పెంచడానికి టెస్టోస్టెరోన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లం చూడడం జరుగుతుంది. టెస్టోస్టెరోన్ కరెక్ట్ లెవెల్స్లో ఉంటేనే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది సరిగా అవుతుందన్నమాట. ఇంకో ప్రాబ్లం వ్యాసెక్టమీ, అంటే పిల్లలు పుట్టకుండా ఈ ట్యూబ్స్ అనేవి కట్టేస్తే న్యాచురలీ కణాలు అనేవి బయట వీర్యంలో రాదన్నమాట. ఇలాంటి వాళ్ళకు కూడా ఈ వ్యాసెక్టమీ రివర్స్ కూడా చేయొచ్చు. లేదా టీసా, అంటే ఎక్కడైతే స్పర్మ్స్ పుడుతున్నాయో అక్కడ నుంచి స్పర్మ్స్ తీసుకొని ఐవీఎఫ్కి తప్పకుండా వెళ్ళొచ్చు వాళ్ళు. కాకపోతే ఇందులో కూడా రికవరీ రేట్ ఉంటుందండి. మీరు ఎప్పుడైతే ఈ ప్రొసీజర్ చేయించుకుంటున్నారో అది కొంచెము వ్యాసెక్టమీ నుంచి మరీ కొన్ని 1 ఇయర్ కన్నా ఎక్కువ దాటితే కొంచెం స్పర్మ్స్ అనేవి తగ్గుతుంటాయి. అది ఆ టైం, ఆ గ్యాప్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంటే ఛాన్సెస్ ఆఫ్ ఫైండింగ్ స్పర్మ్స్ ఇంకా తగ్గుతాయి అన్నమాట. అంటే స్పర్మ్స్ పుట్టడం అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే ప్యాసేజ్ సరిగా లేకపోయేసరికి అవి బయటికి రావు, అండ్ వాటితోటే అవి ప్రొడక్షన్ తగ్గిపోయి టెస్టిస్లో, అంటే అంత ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ అనమాట. బేసిక్లీ ఏంటంటే ఈ డబ్ల్యూబీసీస్ వాటిని అటాక్ చేసి స్పర్మ్స్ పుట్టకపోయి మెల్లిగా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో వ్యాసెక్టమీ చేయించుకున్న తర్వాత 1 ఇయర్ తర్వాత వరకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి టెస్టిస్లో స్పర్మ్స్ ఉండడం, తర్వాత అవన్నీ తగ్గిపోతుంటాయి అనమాట. ఇంకోటి ఏంటంటే పుట్టుకతోదే కొంతమందికి వాస్ డిఫరెన్స్ ఉండదు, అంటే ఒక పార్ట్ అనమాట ఈ ఈ ట్యూబ్స్లో ఒక పార్ట్, ఆ వాస్ డిఫరెన్స్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటారు దీన్ని. ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ ముఖ్యమైన పార్ట్ లేకపోయేసరికి పుడుతూ ఉంటాయి కానీ బయటికి రావడానికి ఆ పార్ట్ లేదు కనుక, ఆ కనెక్షన్ లేదు కనుక బయటికి రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం ఎక్కడుందో అనేది కనుక్కున్న తర్వాతనే ట్రీట్మెంట్ చెప్పడం జరుగుతుంది. క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి క్యారియోటైపింగ్ చేసిన తర్వాత ఇది తేలిందనుకోండి, ఎస్ క్రోమోజోమ్స్లో ప్రాబ్లం ఉంది, టీసా అనేది చేస్తామంటే టెస్టిస్లోకి వెళ్ళి స్పర్మ్స్ ఉన్నాయా లేవా చూస్తాం. పార్షియల్ ప్రొడక్షన్ ఉందనుకోండి, చాలా తక్కువ ఉంది, కొన్ని కొన్ని ఫ్యూ స్పర్మ్స్, కొన్నిసార్లు అయితే 10 20 వస్తాయండి, వాటితో కూడా ఐవీఎఫ్ చేసి తప్పకుండా మీరు తండ్రులు కావచ్చు. తర్వాత ఈ టెస్టోస్టెరోన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి టెస్టోస్టెరోన్ తగ్గించమంటే అప్పుడు కూడా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది బాగవుతుంది అన్నమాట. సర్జరీ, వ్యాసెక్టమీ గురించి చెప్పాను కదా, అది కూడా రివర్సల్ చేయొచ్చు. ఆ టైం డ్యూరేషన్ బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది స్పర్మ్స్ ఉన్నాయా లేవా అనేది. తర్వాత మైక్రో సర్జరీ అని ఉంటుంది. ఏంటంటే ఇవి స్పర్మ్స్ అనేవి కొన్ని కొన్ని పార్ట్స్లో టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఎంత క్రోమోజోమల్ ఇష్యూ ఉన్నా లేదా టెస్టోస్టెరోన్లో ప్రాబ్లం ఉన్నా కొన్నిసార్లు కొన్ని ఏరియాస్లో స్పర్మ్ ప్రొడక్షన్ ఉండొచ్చు. సో మైక్రోస్కోప్లో, మైక్రో టీసాలో ఏం చేస్తారంటే ఒక దూర్బిన్ లాంటిది వేసుకొని చాలా చాలా పార్ట్స్లో ఆ స్పర్మ్స్ వెతికి కొన్ని ఉన్న, నేను చెప్పినట్టు ఒక 5 10 ఉన్నా మేము వాడి పిండం రెడీ చేసి ప్రెగ్నెన్సీ తెప్పించే సందర్భాలు ఉన్నాయన్నమాట. సో మీకు కనుక అజూస్పర్మియా ఉంటే నిరాశ పడకండి. అసలు టెస్ట్ చేయించుకుని అసలు ఉందా లేదా అని కనుక్కున్న తర్వాతనే డోనర్ స్పర్మ్ అనేది ఆలోచించడం జరుగుతుందన్నమాట. ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిదానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. సో కనుక్కోవచ్చు, కనుక్కొని ఛాన్సెస్ ఉన్నాయి మీ స్పర్మ్స్ వాడడానికంటే తప్పకుండా టీసా అన్న చేయించుకోండి, లేదా హార్మోనల్ ఇవాల్యుయేషన్ చేయించుకొని హార్మోన్స్ చక్కగా చేసుకోండి. ఏంటంటే మందులు పెట్టి, ఇంజెక్షన్స్ పెట్టి కూడా ఈ హార్మోన్స్ని బాగా చేసి మనము స్పర్మ్ ప్రొడక్షన్ని మళ్ళీ కొంచెమన్నా ఇంప్రూవ్ చేయొచ్చు అన్నమాట. దీని గురించి మీకు ఇంకా కనుక్కోవాలనుకున్న జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి రండి. థ్యాంక్ యూ.